హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ విషయాల్ సుజాతతో ఈరోజు మన లాక్డౌన్ రెసిపీస్లో ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అది ఆలు బజ్జి చాలా టేస్టీగా చాలా క్రంచీగా చాలా ఫాస్ట్గా కూడా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాంటి రెసిపీని మనము ఫటాఫట్ తొందరగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేయవచ్చు ఇది బాగా రావడానికి ఒక చిన్న టిప్ కూడా చెప్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకోండి దానిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే అర టీ స్పూన్ వేసాను తర్వాత చిటికెడు వంట సోడా పొడి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి ఒక స్పూన్ నిండా కారపొడిని కూడా వేసి ఇవన్నీ కూడా ముందుగా వాటర్ పోయకుండా బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం వాటర్ పోసుకున్నట్లయితే ఉండలేం కట్టకుండా బాగా మెత్తగా ఈ పేస్ట్ రెడీ అవుతుంది ఆలు కట్ చేయకముందే మనము ముందుగా ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి ఇదే మంచి టిప్ అనమాట పిండి కొద్దిగా సెట్ అయితేనే మనకు బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి పిండిని ముందుగా కలిపేసుకొని అలా పెట్టేసుకొని మనం మిగతా పని అంతా చూసుకునే లోపల పిండి అంతా కూడా బాగా సెట్ అవుతుందనమాట పిండిని కలిపిన వెంటనే మనం బజ్జీలు వేసుకున్నట్లయితే కొద్దిగా గట్టిగా వస్తాయి కాబట్టి ముందుగా కలిపి పెట్టేసుకొని దానిపైన ఒక మూత ఉంచి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు బంగాళాదుంపల్ని కట్ చేసే ముందుగానే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ అన్నిటిని కూడా సన్న సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇవి కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా పల్చగా రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకున్నట్లయితే షేప్ బాగా వస్తుంది షేప్ బాగా రానాటివైనా కూడా మనం బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా చేసుకున్న వాటిని అన్నిటిని కూడా డైరెక్ట్గా పిండిలో అలా వేయకుండా ఇంకో మంచి టిప్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను సాల్ట్ వేసిన వాటర్ పెట్టాను కదా దానిలో ఈ ముక్కలన్నీ వేసుకున్నట్లయితే మనకు బజ్జీలు వేసుకునే లోపల ఇవంతా కూడా సాల్ట్ వాటర్లో మునిగి సాల్ట్ ఆ ముక్కలకి పట్టినట్లయితే బాగా టెండర్గా తయారవుతాయి మనం బజ్జీలు వేసినప్పుడు ఆ బజ్జీల లోపల ఉండే ఆలు అంతా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు నీళ్ళల్లో నానడం వల్ల ఇలా నానపెట్టుకున్న తర్వాత మనము వాటిని అన్నిటినీ కూడా నీరంతా వంపేసి ఈ పిండిలో డిప్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఆయిల్ వేడెక్కించుకుందాము లోపల ఇవంతా కూడా నానిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బజ్జీలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉండే ఆలూ బజ్జీ రెడీ అవుతుంది ఇలా చెప్పిన ఈ రెండు టిప్పులను పాటిస్తూ మీరు కనుక చేసినట్లయితే చాలా సాఫ్ట్గా లోపల ఆలు ఉంటుంది బయట క్రంచీగా ఉంటుంది మొత్తానికి ఆలు బజ్జీ టేస్టీగా రెడీ అవుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం రెండు వైపులా తిప్పుకుంటూ ఈ బజ్జీలని వేపుకున్నట్లయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసినట్లయితే మనకు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్న ఆలు బజ్జీ రెడీ అయిపోతుంది ఇది ఒట్టిగా అలాగే తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దీనిలో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా ఇంకా కావాలంటే వీటిని టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా బాగా కాలిన తర్వాత వీటిని అన్నిటిని కూడా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి వంట రాని వారు కూడా చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు మరొకసారి చూపిస్తున్నాను చూడండి వంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఆలు బజ్జీని వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పి కాల్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి పిండిని మాత్రం మరీ జారుగా లేకుండా తర్వాత మరీ గట్టిగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం కలుపుకున్నట్లయితే ఇదివరకే నేను చూపించాను కదా అలా పిండి కలుపుకున్నట్లయితే ఇలా పర్ఫెక్ట్గా ఉండే ఆలు బజ్జీ రెడీ అయిపోతుంది దీనిని టమాటో కెచప్తో మరియు ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే వితిన్ ఫైవ్ మినిట్స్ ప్లేట్ ఖాళీ అయిపోతుంది మరి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి బజ్జీ లోపల చూస్తే మనకు ఈ ఆలు అంతా కూడా బాగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ